రవిరాజ్ ఇంకా తన గర్భవతి భార్య రేఖ షిల్లాంగ్ సిటీలో ఉండేవారు. రేఖ డెలివరీకి ఇంకా 4 నెలలు ఉన్నాయి. రవిరాజ్కి ఒక చిన్న గ్రామానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. రవిరాజ్ ఒక ఇంజనీర్. రేఖ, నాకిప్పుడు ట్రాన్స్ఫర్ అయిన గ్రామం నుంచి ఒక్క ట్రైన్ మాత్రమే షిల్లాంగ్కి వస్తుంది. నా దగ్గర ఇంకొక ఉద్యోగం కూడా లేదు. ఇంకా ఈ సమయంలో నిన్ను ఇలా ఒంటరిగా వదలలేను. నాకేం అర్థం కావడం లేదు, ఏం చేయాలో. మీరు నన్ను కూడా మీతో గ్రామానికి తీసుకుని వెళ్ళొచ్చు కదా. లేదు రేఖ, ఆ ఊరు ఎంత పాత ఊరంటే అక్కడ కనీసం హాస్పిటల్ ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. అయితే ఏంటి, అలాంటి గ్రామాల్లో పిల్లలు పుట్టరా ఏంటి? అలా కాదు, ఇది మన మొదటి సంతానం కదా, నీకు ఎక్కువ కష్టం అవ్వకూడదని అనుకుంటున్నా. అంతా మంచిగా జరగాలంతే. నేను మా బాస్తోని మాట్లాడేశాను. ఆయన కనీసం 6 నెలలైనా ఆ గ్రామంలో పనిచేయాలన్నారు. తర్వాత అతను నన్ను సిటీకి ట్రాన్స్ఫర్ చేసేస్తారట. ఇప్పుడేం చేయమంటావు? మరి ఏం చేద్దాం? నేను అనుకుంటున్నాను, నేను ప్రతి శుక్రవారం ట్రైన్ పట్టుకుని సిటీకి వచ్చేస్తాను. మరియు ప్రతి ఆదివారం నేను మళ్ళీ గ్రామానికి వెళ్తాను. ఇలా నేను వారానికి 2 రోజులు నీతో ఉండగలను. ఇది బానే ఉంది. నేను నా గురించి నా బిడ్డ గురించి జాగ్రత్త తీసుకుంటా. అదే కదా మరి. సరే, నేను వచ్చే ఆదివారం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆదివారం సాయంత్రం రవిరాజ్ అతని సామాను అంతా తీసుకుని బయలుదేరుతాడు. నువ్వు జాగ్రత్త, ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళు, సరేనా? హా సరే. రవిరాజ్ రేఖానుదుటిన ముద్దు పెడతాడు. ఇంకా ఇంటి నుంచి బయలుదేరుతాడు. షిల్లాంగ్ స్టేషన్ నుంచి అతను దీరాకి వెళ్లే ట్రైన్ ఎక్కుతాడు. దీరా రైల్వే స్టేషన్ చేరుకుంటాడు. దీరా రైల్వే స్టేషన్ చాలా చిన్నగా ఉంటుంది, ఇంకా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ స్టేషన్లో ఎవరూ దిగేవారు కాదు, ఇంకా అక్కడి వాళ్ళు వేరే ఏ చోటుకి వెళ్లేవారు కాదు. స్టేషన్ బయట రవిరాజ్ కి గుర్రం బండి కనిపిస్తుంది. అన్నా, ఇక్కడ ఇంకా గుర్రం బండ్లు నడుస్తున్నాయా? అవును సార్, ఇది పాత పల్లెటూరు, ఇక్కడ రోడ్లు కూడా సరిగా ఉండవు, కాబట్టి ఇక్కడ ఏ బండి నడవదు. ఇంకెక్కడ పెట్రోల్ పంప్ కూడా లేదు, అందుకే ఇక్కడి వాళ్ళంతా ఇప్పటికీ గుర్రం బండ్లే వాడుతున్నారు. ఇక్కడ ఫోన్ అయినా నడుస్తుందా లేదా? పనిచేస్తాయి సార్, పోయిన సంవత్సరమే ఇక్కడ ఒక సెల్ టవర్ పడింది, కాబట్టే నెట్వర్క్ వస్తుంది. సరేలే పోని, అదైనా మంచిదే. నన్ను ఎలక్ట్రిసిటీ క్వార్టర్స్ దగ్గర దింపు. సరే సార్, రండి కూర్చోండి. రవిరాజ్ గుర్రం బండిలో కూర్చున్నాడు. ఇంకా ఆ వ్యక్తి గుర్రం బండి నడుపుతూ ఉన్నాడు. దారంతా ఎగుడు దిగుడుంది, కానీ గుర్రం బండి హాయిగా వెళ్తూ ఉంటుంది. రవిరాజ్ ఎలక్ట్రిసిటీ క్వార్టర్స్కి చేరుకున్నాడు. అతను ఆ వ్యక్తికి 20 రూపాయలు ఇస్తాడు. సార్, మీరు నా నెంబర్ తీసుకోండి, ఒకవేళ మీరు మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలంటే నాకు కాల్ చేయండి, సరేనా? అవునవును, ఆ ఇవ్వండి. రవిరాజ్ క్వార్టర్స్కి చేరుకుంటాడు. ఇంకా అక్కడ పనివాడు రవిరాజ్కి తన గది చూపిస్తాడు. స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత రవిరాజ్ తన భార్య రేఖకి ఫోన్ చేస్తాడు. రేఖ, నేను చేరుకున్నాను. మంచిదండి. నీకు తెలుసా, ఇక్కడ కార్లు అసలు ఉండవు, కేవలం గుర్రం బండ్లు, అవి మాత్రమే నడుస్తున్నాయి. అరే అవునా, ఎందుకలా? ఇక్కడ రోడ్లు కూడా అంతగా బాలేవులే, ఇంకా ఇక్కడ పెట్రోల్ పంపులు కూడా ఎక్కడా లేవు. అంటే మీరెప్పుడు గుర్రం బండిలోనే కూర్చుని వస్తారా? మంచిదే కదా, సిటీలో అయితే గుర్రం బండి కనీసం చూడ్డానికి కూడా కనపడదు. అదంతా వదిలేయ్, నువ్వు భోజనం చేసావా లేదా? లేదు, ఇప్పుడు తింటాను. మరి నీ మందులు? అవి కూడా ఇప్పుడే వేసుకుంటాను. రేఖ, నువ్వు సమయానికి భోజనం చేస్తూ ఉండు. నువ్వు భోజనం చేయకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది, సరేనా? అరేరే, నేను తింటాను, కాస్త పని చూసుకుంటూ ఉన్నా. పని తర్వాత చెయ్యి, ముందు భోజనం చెయ్యి. రవిరాజ్కి రేఖ ఇంకా తనకు పుట్టబోయే బిడ్డ మీద చాలా చింతగా ఉంటుంది. అతను దూరంగా ఉన్నా ఎప్పుడూ వాళ్ళిద్దరి గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. మరుసటి రోజు ఉదయం రవిరాజ్ కొంత పవర్ ప్లాంట్ దగ్గరికి వెళ్తాడు. ఈ గ్రామంలో పవర్ ప్లాంట్ మూసేసి ఉంది. ఎందుకు అంటే గ్రామం మొత్తానికి ఎప్పుడూ కరెంటు ఉండడానికి. రవిరాజ్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. అతని ధీరాకి ఇదే పవర్ ప్లాంట్లో పనిచేయడానికి పిలుస్తారు. రవిరాజ్ రావడంతోనే తన పని మొదలుపెట్టాడు. అతను ఉదయం 9 గంటలకి డ్యూటీకి వచ్చి సాయంత్రం 5 గంటలకి క్వార్టర్స్కి వెళ్ళేవాడు. క్వార్టర్స్ చేరుకుని ఫ్రెష్ అయ్యి అతను తన భార్యతో మాట్లాడేవాడు. ఇలానే 5 రోజులు గడిచిపోయాయి.
రేపు శుక్రవారం కదా, రేపు నేను డైరెక్ట్గా డ్యూటీ నుంచి ట్రైన్ పట్టుకుని వచ్చేస్తా. హా, నేను కూడా మీకు ఇష్టమైన వంటలు తయారు చేస్తాను. ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు, నువ్వు రెస్ట్ తీసుకో సరేనా? మీరు నన్ను ఏ పని చేయనివ్వరు. రవిరాజ్ రేఖ ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి అని అనుకునేవాడు, ఇంకా తన బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అని. మరుసటి రోజు సాయంత్రం రవిరాజ్ ధీరా స్టేషన్లో షిల్లాంగ్ ట్రైన్ ఎక్కుతాడు. ఇంకా రాత్రి అవ్వడానికంటే ముందే తను ఇంటికి చేరుకుంటాడు. రేఖ రవిరాజ్ని చూసి చాలా ఆనందిస్తుంది. మిగతా రెండు రోజులు రవిరాజ్ రేఖని చాలా బాగా చూసుకుంటాడు. ఇంకా ఆదివారం అతను మళ్ళీ ధీరాకి తిరిగి బయలుదేరుతాడు. ప్రతి శుక్రవారం రవిరాజ్ ఇంటికి వచ్చి ఆదివారం తిరిగి వెళ్ళేవాడు. అలా చేస్తూ చేస్తూ 3 నెలలు గడిచిపోతాయి. ఇప్పుడు రేఖ డెలివరీకి 1 నెల మాత్రమే మిగిలి ఉంది. ఒకరోజు శుక్రవారం సాయంత్రం రవిరాజ్ గుర్రం బండి పైన స్టేషన్కి వెళ్తూ ఉంటాడు. గుర్రం బండి చక్రం ఇరుక్కుపోతుంది. ఆ గుర్రం బండి అతను చాలా ప్రయత్నిస్తాడు. అన్నా, కాస్త దిగి సాయం చేస్తారా? రవిరాజ్ కూడా కిందికి వచ్చి ఆ చక్రాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు. అది బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది. ఎలాగోలా అది బయటకు వచ్చింది. గుర్రం బండి బయలుదేరింది. కానీ రవిరాజ్ స్టేషన్కి చేరుకోగానే ఆ రోజు ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది. అరరే, ఇప్పుడేం చేయాలి? ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. రవిరాజ్ కంగారు పడుతూ ఉంటాడు. అతనికి రేఖ ఫోన్ చేస్తుంది. ఏంటి, నీకు నొప్పిగా ఉందా? సరే ఆగాగు, నేను ఏదైనా చేస్తాను. రవిరాజ్ చాలా మంది పరిచయస్తులకు ఫోన్ చేశాడు. కానీ రవిరాజ్ ఇంటి చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నువ్వే సాయం చేయగలవు, ఏదైనా చెయ్యి. అతని ముందు ఒక సాధువు వస్తాడు. నువ్వు షిల్లాంగ్కి వెళ్ళాలి కదా, అది కూడా త్వరగా. ఆ అవును బాబా. ఆ సాధువు తన జోలి నుంచి ఒక అరటి పండు తీస్తాడు. ఇంకా దాన్ని రైల్వే ట్రాక్ మీద పెడతాడు. ఇంకా కళ్ళు మూసుకుని కొన్ని మంత్రాలు చదువుతాడు. అరటి పండు ట్రైన్లా మారిపోతుంది. రవిరాజ్ ఆశ్చర్యపోతాడు. ఈ అరటి పండు ట్రైన్ నిన్ను నిమిషాల్లో షిల్లాంగ్ చేరుస్తుంది. రవిరాజ్ ఏమీ ఆలోచించకుండా ట్రైన్ ఎక్కుతాడు. ఇంకా అతను ఆ సాధువుకి నమస్కారం పెడతాడు. ట్రైన్ తలుపులు మూసుకుంటాయి. ఇంకా ట్రైన్ చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది. రవిరాజ్ ఆశ్చర్యపోతాడు. కొన్ని నిమిషాల్లో అతను షిల్లాంగ్ స్టేషన్కి చేరుకుంటాడు. ఇంకా అతను ట్రైన్ నుంచి దిగగానే ఆ అరటి పండు ట్రైన్ మాయమైపోయింది. అతను పరిగెడుతూ ఇంటికి వెళ్తాడు. రేఖ నొప్పికి గట్టిగా అరుస్తూ ఉంటుంది. రేఖ, రేఖ! రవిరాజ్ రేఖని ఎత్తుకుని హాస్పిటల్కి పరిగెడతాడు. హాస్పిటల్లో రేఖ ఒక అమ్మాయికి జన్మనిస్తుంది. రవిరాజ్ ఇంకా రేఖ ఇద్దరూ సంతోషంగా ఉంటారు. రవిరాజ్ ఆ సాధువుని గుర్తు చేసుకుంటాడు. ఇంకా అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటాడు. మాయా అరటి పండు ట్రైన్ సహాయంతో అతను త్వరగా అతని ఇంటికి చేరుకోగలిగాడు.